ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కాలింగ్ సహస్రాకి ఇదే ఫస్ట్ ప్రోగ్రామ్. మేము ఎక్స్పోజ్ అవటం జనాలకి, బట్ ఇన్ఫర్మేషన్ మేము ఇచ్చేయకముందే ఎప్పుడు సోషల్ మీడియాలో కాలింగ్ సహస్ర ఎప్పుడు, కాలింగ్ సహస్ర ఎప్పుడు అని జనాలు అడుగుతూనే ఉంటారు. అండ్ దాంట్లో నన్ను కూడా ట్యాగ్ చేశారనమాట, అలానే నాకు ఇన్ఫర్మేషన్ తెలుసు. ఇంకా ఒక్కొక్కసారి బౌన్సర్స్ తోటి బయటికి వెళ్ళాలనిపిస్తుంది, ఎందుకంటే ఎప్పుడు కిడ్నాప్ చేస్తారో తెలీదు, అలా ఉందన్నమాట బయట ఈ మూవీ గురించి. సో ఈ సబ్జెక్ట్ నాకు చెప్పినప్పుడు అరుణ్ చాలా కరెక్ట్ చేసుకొని నాకు నరేట్ చేశారనమాట, అంటే నాకు తెలియదు తను చెప్పాడు అది, ఎప్పుడు నేను ఈ క్యారెక్టర్ నన్ను అనుకున్నారో వాళ్ళు. లాట్ ఆఫ్ చేంజెస్ జరిగిందంట. అండ్ ఆ స్క్రిప్ట్ విన్నప్పుడు ఇట్స్ లైక్ ఒక నావెల్ చదివితే ఎలా ఉంటుందో అంత క్యూరియాసిటీ పెరిగింది నాకు, బికాజ్ లాట్ ఆఫ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ అండ్ డీటెయిలింగ్ సీన్స్. సో ఏది అనవసరమైన సీన్ ఏది లేకుండా చాలా, అంటే మన థియేటర్లో కూర్చున్నామంటే మనం ఎంగేజ్ చేస్తుంది ఫస్ట్, ఐ థింక్ ఫస్ట్ సీన్లోనే మనం ఎంగేజ్ అయిపోతాం సబ్జెక్ట్లో. సో అంత బాగా చేశారు. ఫస్ట్ నేను ఈ కాలింగ్ సహస్ర అనే టైటిల్ అడిగినప్పుడే అన్నాను నేను, అదేంటి కాలింగ్ సహస్ర అని. బట్ దాంట్లో ఈ టైటిల్లోనే సబ్జెక్ట్ అనమాట. సో ఫస్ట్ టైటిల్ నుంచి మనం ఈ సబ్జెక్ట్ లోపలికి వెళ్ళిపోతాం. సో అంత ఇంట్రెస్టింగ్ అయిన మూవీ. ఫస్ట్ డైరెక్షన్ తంది, ఇంతకుముందు వర్క్ కూడా చేయలేదు యాజ్ ఫార్ అస్ ఐ నో కదా, వెరీ లిటిల్ ఏదో ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసమే వెళ్ళాడు. బట్ తన నాలెడ్జ్ అయితే ఫర్ ది మూవీ చాలా ఎక్కువ స్పేస్ ఉంది, బికాస్ డీటెయిలింగ్ అయితే చాలా డీటెయిలింగ్ అయితే వెళ్తుంటాడు. అండ్ డెఫినెట్గా చెప్తున్నాను, ఈ మూవీ చాలామంది వచ్చి మూవీ ఎక్స్పీరియన్స్ చేసి వస్తారు అరుణ్, కానీ ఈ మూవీతోటి వెంటనే మీకు పేరు రాబోతుంది, అది మాత్రం డెఫినెట్ నమ్ముతున్నాను నేను. అండ్ ఆల్ ది బెస్ట్ టు యూ. ఇలాగే సిన్సియర్గా మీ లైఫ్ లాంగ్ మీ మూవీ ప్యాషన్ని చూపించండి. అండ్ ప్రొడ్యూసర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు నేను చెప్పను నేను, బికాస్ వీళ్ళ పెయిన్ ఏంటో నాకు తెలుసు. బట్ ఇవాళ ఈ స్టేజ్లో ఒక టీమ్ని నమ్ముకొని ఏం కావాలో, ఎంత క్వాలిటీ కావాలో, ఎక్కడ వచ్చేసి కాంప్రమైజ్ అవ్వకుండా లేకపోతే ఒక చిరాకు పడకుండా ఆలోచించి స్పెండ్ చేశారు. అండ్ నిజంగా చాలామందికి దొరకరండి ఈ టీము. మీకు ఫస్ట్ మూవీలోనే ఇలాంటి టీం దొరికింది, దట్స్ యువర్ లక్ అని చెప్పచ్చు నేను. అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ ఫ్యూచర్లో చాలా మూవీస్ కూడా ప్లాన్ చేస్తున్నారు, విష్ యూ గుడ్ లక్. అండ్ కెమెరామ్యాన్ ఎంత ఫాస్ట్ అంటే మాకు కూర్చోడానికి టైం ఇవ్వడైనా, సో అంత ఫాస్ట్గా చేస్తాడు. అండ్ క్వాలిటీ మీరు చూస్తారు డెఫినెట్గా, నేను కంప్లీట్గా సాటిస్ఫై అయ్యాను. ఆల్ ది బెస్ట్ యూ అండి. అండ్ డాలిషా నాకు సీన్స్ తక్కువ సీన్సే, బట్ వెరీ ఇంటెన్స్ సీన్స్లో వర్క్ చేశాము. షీస్ అ వెరీ గుడ్ ఆర్టిస్ట్ అండ్ వెరీ బ్రేవ్ గర్ల్. అండ్ మా డైరెక్టర్ని అయితే క్వశ్చన్ వేసి చంపేసిందను, ఆయన అప్పుడప్పుడు ఫీల్ అవుతుంటాడు వచ్చి. సో అంత డీటెయిలింగ్గా వర్క్ చేస్తాను, అది చెప్పడానికి వస్తున్నాను నేను. గుడ్ లక్ టు యూ. అండ్ రవితేజ తను, అంటే మేము ఎక్కువ ఇంటరాక్ట్ చేయలేదు, బట్ కొన్ని సీన్స్లో కొంచెం భయపడుతూ మాట్లాడతాడు, తన భయం చూసి నాకు భయం వచ్చి మాట్లాడుకున్నాను ఎక్కడ ఫ్రిజైల్ అయిపోతాడని. సో గుడ్ లక్ టు యూ మ్యాన్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్, ఐఎమ్ సారీ నేను కొంచెం లేట్గా వచ్చాను నేను, బట్ నేను అడిగి వాట్సాప్లో మళ్ళీ సాంగ్ చూస్తాను నేను. బట్ నైస్ లిరిక్ కూడా చాలా బాగా రాశారు. అండ్ ఒకసారి వింటే మళ్ళీ వినాలనిపిస్తుంది, ఫస్ట్ టైంలోనే అది ఓన్ చేసుకుంటాం సాంగ్ని. సో డెఫినెట్గా నాకు తెలిసి రేడియో కార్తో వెళ్ళేటప్పుడు ఈ సాంగ్స్ డెఫినెట్గా ఉంటుంది. గుడ్ లక్ టు యూ. అండ్ అంతే అయిపోయింది కదా, ఇంకా మాట్లాడేసేనా సుధీర్? అంతేనా? థ్యాంక్ యూ సుధీర్. కొన్ని సంవత్సరాలుగా తెలుసు, బట్ ఫస్ట్ టైం మేము స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకున్నాము. నాకు తెలిసి స్మాల్ స్క్రీన్స్లో కూడా మనం కలిసి చేయలేదేమో, మేము కలిసి చేయలేదు. ఫస్ట్ టైం స్క్రీన్ స్పేస్. సుధీర్ నాకు చాలా ఇష్టం, మీకు ఎంత ఇష్టమో నాకు అంత ఇష్టం, ఎందుకంటే చాలా వెల్ మేనర్డ్ పర్సన్, చాలా ఇష్టపడి జనాలు అంటే ఎవరి దగ్గరైనా చాలా హోల్ హార్టెడ్గా మాట్లాడతాడు. అండ్ మంచి ఆర్టిస్ట్ కూడా, అందరినీ బాగా ఎంటర్టైన్ చేస్తాడు. అండ్ ఈ మూవీలో డెఫినెట్గా చెప్తాను సుధీర్, ఈ మూవీలో అంటే ఇప్పుడు దాకా ఒక లెవెల్లో ఉండింది కదా, నువ్వు ఒక మీటర్లో ఉండవు కదా, ఈ మూవీ అయితే డెఫినెట్గా ఇంకొక షేడ్ తీసుకొస్తుంది నాకు. బట్ నేను ఎప్పుడు ఒకే ఒక మైండ్లో ఉంది నా కంపారిజన్, అది ఎంతవరకు కరెక్టో లేదో తెలియదు, కానీ బట్ నేను మనసులో అనుకునేది, బికాజ్ ఆల్వేస్ ఐ నీకు మంచిగా ఉండాలి అండ్ మంచి పేరు తీసుకురావాలనేది నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను. శివకార్తికేయన్ అక్కడ ఎలాగో ఇక్కడ ఆంధ్రాలో నువ్వు అలా రావాలని నేను కోరుకున్నాను. వెరీ గుడ్ లక్, ఇట్స్ ఫ్రమ్ మై
హార్ట్ చెప్తున్నాను నేను. అండ్ ఇది నెక్స్ట్ ఇంకొక 2 ఇయర్స్లో ఆ స్టేజ్కి వస్తే అప్పుడు నేను స్టేజ్లో వచ్చి మళ్ళీ నీ గురించి మాట్లాడతాను. ఆ రోజు చెప్పాను నేను. అండ్ నా క్యారెక్టరు ఏం చెప్పకూడదని చెప్పి నన్ను వార్న్ చేశారండి. సో అందుకే నేను ఏం చెప్పట్లేదు. మీరు థియేటర్లో చూడండి. అండ్ ఏమండి త్వరగా రిలీజ్ చేయండి. కొంచెం భయం వేస్తుంది వాళ్ళు చూస్తుంటే. ఆ సోషల్ మీడియాలో రాసేది చెప్తావా చెప్తావా అని చంద్రముఖి ఇలాగ అయిపోతున్నారు అందరూ. ఎనివే థ్యాంక్ యూ నన్ను పిలిచినందుకు. థ్యాంక్ యూ సో మచ్.